ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా ఒమిక్రాన్ వేరియంట్ అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. నవంబర్ 24వ తారీఖున దక్షిణాఫ్రికాలో గుర్తించినటువంటి ఈ ఒమిక్రాన్ వేరియంట్ క్రమేణా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరిస్తుంది, వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుకి దాదాపు 38 దేశాలకి ఇది వ్యాప్తి చెందింది. మన భారతదేశంతో సహా ప్రస్తుతం మన భారతదేశంలో దాదాపు 23 కేసులు గుర్తించినట్టు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ ఉపరితలం మీద ఎక్కువ రూపాంతరాలు చెందడం, అంటే మ్యూటేషన్స్ ఎక్కువ జరగటం వల్ల ఇది వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని, అలాగే వ్యాప్తి కూడా అంటే వేగంగా ట్రాన్స్మిట్ అవుతుందని రకరకాలుగా దీని మీద అంచనాలతోటి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలని హెచ్చరించింది. దీని వ్యాప్తిని నిరోధించండి, వ్యాప్తిని అడ్డుకోండి అని చెప్పి అన్ని దేశాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు మన అంటే ప్రపంచవ్యాప్తంగా 800 కేసుల పైనే ఈ ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, దాదాపు ఈ 10-15 రోజుల నుంచి కూడా ఈ కేసులు పెరుగుతున్నా కానీ ఇంతవరకు ఒక్క మరణం కూడా నోటిఫై కాలేదు. ఈ ఒమిక్రాన్ కేసులు ఒక్కరు కూడా డెత్ రిపోర్ట్ కాలేదు కాబట్టి అనే విషయం మనం గ్రహించాలి. దీని మీద రకరకాల ఆందోళనలతోటి అపోహలతోటి చాలామంది ఆందోళన పడుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఈ ఒమిక్రాన్ వైరస్ గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎంత వ్యాధి తీవ్రతను కలుగజేసింది, లక్షణాలు ఏంటి, జ్వరమా లేకపోతే నీరసమా, ఒళ్ళు నొప్పుల, అలాగే ఊపిరితిత్తుల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, మరణం సంబంధించే అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా పూర్తి సమాచారం రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ కేసులన్నీ స్టడీ చేసిన తర్వాత ఇంకా 15-20 రోజుల లోపల ఈ పూర్తి సమాచారం పూర్తిగా స్టడీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే, ఆందోళన పడకుండా, దీని గురించి మనం ఆందోళన పడకుండా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మనకి ముందున్న నుండి రక్షణ చర్యలు రెండు రకాలు. ఒకటి ఏంటంటే స్వీయ రక్షణ, అంటే మనం మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, గుంపుల్లోకి వెళ్ళకపోవడం, గుంపులుగా గుమిగూడకపోవడం, ఇలాంటి స్వీయ రక్షణ చర్యలు ఒక పొంత అయితే, రెండవది వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒకటే మార్గం. వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్లనే మనం ఈ వ్యాధిని నుంచి బారిన పడకుండా జాతపడవచ్చు. అలాగే బారిన పడినా కూడా అంత తీవ్రత ఉండకపోవచ్చు, ప్రాణ హాని కలిగే అవకాశం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మన ముందున్నటువంటి ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్ళు దయచేసి ఇప్పుడైనా సరే మొదటి డోసు తీసుకోండి, అలాగే ఒక డోసు తీసుకున్న వాళ్ళు రెండో డోసు షెడ్యూల్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలని చెప్పి, అలాగే భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా మనం ఒకసారి చూసాం డెల్టా వేరియంట్ ఎంత తీవ్రమైందో మనం చూసాం. దాని తర్వాత మళ్ళీ డెల్టా ప్లస్ అని ఒక వేరియంట్, దీని తర్వాత ఈ యూరప్ కంట్రీలో మొదలు పుట్టిందని దాని అది ఎంతో ప్రభావం చూపిస్తుందని భయపడ్డాం. కాబట్టి అప్పుడు కూడా ఈ డెల్టా ప్లస్ అంత ప్రభావం చూపలేదు. కాబట్టి ఈ ఒమిక్రాన్ అయితే మాత్రం వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది, భవిష్యత్తులో కూడా కేసులు పెరుగుతాయి, భవిష్యత్తులో కూడా కేసులు పెరగచ్చు. ఒక నెల 2 నెలల్లో ఈ మన దేశంలో ఎక్కువ కేసులు రావచ్చు. కానీ ఇది ఎంత తీవ్రత ఉంటుంది, ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడే చెప్పలేము. కాబట్టి ఆందోళన చెందకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.